న్యూబోర్న్ బేబీ క్రీమ్. న్యూబోర్న్స్కే కాదండి, ఆల్రెడీ జాన్సన్స్ మీరు ఫస్ట్ నుంచి యూస్ చేస్తున్నట్లయితే వాళ్ళకి కూడా ఈ క్రీమ్ అనేది చాలా బాగుంటుంది. అండ్ వింటర్స్లో అయితే ఎస్పెషలీ క్రీమ్స్ బేబీస్కి చాలా యూస్ఫుల్ అవుతాయి లోషన్స్ కంటే. లోషన్స్ ఏంటంటే అవి థిన్గా ఉంటుంది కన్సిస్టెన్సీ, అండ్ క్రీమ్స్లో అవి థిక్గా ఉంటుంది అనమాట, అండ్ మంచి మాయిశ్చరైజేషన్ ఎఫెక్ట్ని కూడా ఇస్తుంది. అండ్ ఇక్కడ ఇందులో ఇట్ ఈస్ బ్లెండెడ్ విత్ న్యాచురల్ కాటన్, పారాబెన్ సల్ఫేట్స్ డైస్ ఇలాంటివి ఏవీ లేవు. బట్ జాన్సన్స్ మీరు యూస్ చేస్తున్నట్లయితే ఇది మీరు యూస్ చేయొచ్చు. అండ్ ఇన్ కేస్ జాన్సన్స్ పడని బేబీస్ అయితే డోంట్ యూస్ దిస్ ప్రోడక్ట్. సో ఇదేంటి, డ్రైనెస్ అనేది లేకుండా మంచి మాయిశ్చరైజేషన్ అనేది ఇస్తుంది. సో క్రీమ్ అనేది ఇలా ఉంటుంది అనమాట చూడడానికి. అండ్ దీని స్మెల్ కూడా మైల్డ్గా ఉందండి. ది క్రీమ్ కూడా చాలా మైల్డ్గానే ఉంది, నో హార్ష్ కెమికల్స్ ఆర్ డైస్ ఏవి లేవు. అండ్ మనం ఒక్కసారి అప్లై చేస్తే ఈజీగా అబ్జార్బ్ అయిపోతుంది స్కిన్లో, మరీ ఆయిలీగా కూడా లేదు. అండ్ దీన్ని అప్లై చేసే ప్రొసీజర్ ఏంటంటే, ఫస్ట్ మనం బేబీస్కి మంచి మసాజ్ ఇవ్వాలి, వెదర్ ఇట్ మే బి ఎనీ ఆయిల్ మసాజ్ ఆయిల్. వాళ్ళకి ఫస్ట్ మసాజ్ చేసిన తర్వాత, ఇక్కడ జాన్సన్స్ యూస్ చేస్తున్నారు కాబట్టి నేను జాన్సన్స్ గురించి చెప్తున్నాను. నెక్స్ట్ స్టెప్ 2 ఏంటంటే మంచి బాత్ అనేది చెప్పాలి. ఇక్కడ హెడ్ టు టో బాత్ యూజ్ చేస్తారు జాన్సన్స్ బేబీ. అండ్ స్టెప్ 3 ఏంటంటే మాయిశ్చరైజేషన్, వెదర్ ఇట్ మే బి క్రీమ్ ఆర్ లోషన్. డ్రై స్కిన్ అనేది రాకుండా ఇది మనకి చాలా యూజ్ చేయొచ్చు. అండ్ ఇది కాటన్తో ప్రిపేర్ చేశారనమాట, చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే. యూ కెన్ గివ్ ఇట్ ఎ ట్రై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకన్.